పోలీస్ ఎక్కడైనా పోలీసే అమెరికా పోలీస్ అయినా అంతే తమిళనాడు తెలంగాణలో డ్యూటీ చేసే వాళ్ళైనా అంతే మూడ్ బాగుంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటూ మాటలు కలుపుతారు నచ్చకపోతే అవతల వ్యక్తి ప్రాణాలు తీసేంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు ఎన్కౌంటర్ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగడం తప్పించుకోలేరేమో గానీ లాకప్ డెత్ కేసుల్లో మాత్రం నన్నేమీ చేయలేరు అంటున్నారు ఖాకీలు అడిగేవాళ్ళు లేరు ఎన్క్వైరీ పేరుతో విచారణ జరిగినా చెప్పడానికి రెడీగా సమాధానాలు ఉంటాయి ఇంకేముంది చక్కగా శిక్షలు తప్పించుకుంటున్నారు అని చెబుతున్నాయి మానవ హక్కుల సంఘాల లెక్కలు పోలీస్ ఈ పేరు చెప్పితే భయపడాలో గౌరవం ఇవ్వాలో తెలియని పరిస్థితి సామాన్యులది ఎప్పుడు ఎలా ఉంటారో ఏ కేసులో ఇరికిస్తారో తెలియక బిక్కుబిక్కుమని గడపాలి పొరపాటున అరెస్ట్ చేసి తీసుకెళితే విచారణ సాఫీగా సాగి బయటకు ఈ మధ్య పొరసపెట్టి జరుగుతున్న సంఘటనలన్నీ పోలీసుల దాష్టికాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాయి తమిళనాడులోని తూత్తుకుడిలో తండ్రి కొడుకుల లాకప్ డెత్ వ్యవహారం రెండు వారాల నుంచి కుదిపేస్తోంది నిబంధనలకు విరుద్ధంగా పావుగంట అదనంగా షాప్ తెరిచి ఉంచారన్న నేపంతో జయరామ్ బెన్నిక్స్ అనే తండ్రి కొడుకులను చిత్రహింసలు పెట్టి మరీ ప్రాణాలు పోయేలా చేశారు తమిళనాడు పోలీసులు నిరసనల కాక పెరిగేసరికి మేమేం చెయ్యలేదు వారంతట వారే గాయపరచుకుని చనిపోయారన్నారు మేం ప్రశ్నిస్తుంటే తిరగబడ్డారు అందుకే అరెస్టు చేశామని నమ్మబలికారు విచారిస్తుంటే హఠాత్తుగా కుప్పకూలిపోయారని చెప్పారు ఊపిరాడక పోయారని గుండెపోటుతో మరణించారని ఇలా నోటికొచ్చినవన్నీ చెప్పి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు అక్కడితో ఆగారా సీసీటీవీ ఫుటేజ్ను డిలీట్ చేయడంతో పాటు తండ్రి కొడుకులను కొట్టిన లాఠీలను దాచేసి ఎక్కడూ పోయాయని నిర్లక్ష్యంగా బదిలిచ్చారు విచారణకొచ్చిన అధికారులతో వాదనకు దిగి బెదిరించే ప్రయత్నం చేశారు మీ విచారణలు మమ్మల్నేం చెయ్యలేవంటూ వారికే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి రోజులు గడిచే కొద్దీ ఒక్కో ఆధారం బయటపడుతూ ఉండటంతో అబద్ధాలతో కప్పిపుచ్చి సాక్ష్యాలను తారుమారు చేయటానికి ఇప్పుడు సమస్త యంత్రాంగం తాపత్రయపడుతుంది జయరాజ్ బెన్నిక్స్ హత్యలపై సిబిఐ విచారణ సరే కానీ అంతకన్నా ముందు సాధారణ పద్ధతి ప్రకారం హత్యానేరం అభియోగం మోపే ప్రక్రియను కూడా తీరిగ్గా కానిచ్చారు నిజానికి చట్ట ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్ లేదా సబ్ డివిజనల్ ఆఫీసర్తో పాటు సామాజిక హక్కుల కార్యకర్తల పర్యవేక్షణలు ఖైదీల విచారణ జరగాలి కానీ మన పోలీస్ స్టేషన్లు ఈ నిబంధనలను పట్టించుకునే కాకిలే లేరు కామన్వెల్త్ మానవ హక్కుల నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతిరోజు సగటున 5 లాకప్ మరణాలు జరుగుతున్నాయి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2001 నుంచి 2008 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 1727 కస్టడీ మరణాలు సంభవిస్తే 334 మంది పోలీసుల మీద ఛార్జ్షీట్ దాఖలైంది వారిలో కేవలం 26 మందే దోషులుగా తేలారు మిగిలిన వారంతా ఆధారాలను తారుమారు చేసి తప్పించుకున్న వారే ఇక 2015-2018 మధ్యకాలంలో అయితే దాదాపుగా 180 లాకప్ డెత్తులు జరిగితే ఆ కేసులకు సంబంధించి ఒక్క పోలీస్ కూడా దోషిగా నిర్ధారణ కాలేదు అందుకే ముందు మన చట్టంలోని లోపాలను సవరించాలనే డిమాండ్స్ ఊపందుకున్నాయి లాకప్పుల్లో జరిగే దారుణాతి హత్యలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ యంత్రాంగం పనితీరును సమీక్షించి వారు నాగరికంగా మానవీయంగా ప్రవర్తించడానికి కావాల్సిన సంస్కరణలను తీసుకురావాలనే బాధన రీసౌండ్లో వినిపిస్తోంది ఇప్పుడు తమిళనాడులోనే కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకునే తెలంగాణలో కూడా మధ్య మధ్యలో జరుగుతున్న లాకప్ మరణాలు కలవరపెడుతున్నాయి ఖాకీలేమి స్పెషల్ కాదు వాళ్ళు సామాన్యులతో కలిసిపోవాలి అందరినీ కలుపుకుపోవాలి అంటూ ప్రభుత్వాలు పోలీస్ బాసులు కింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్లు ఇస్తూనే ఉన్నారు ఇవన్నీ చెబుతున్నప్పుడు వినడానికి బానే ఉన్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేలా ఉంది పొరపాటును అరెస్ట్ అయితేనో లేదా విచారణ పేరుతో జైలుకు తీసుకువెళితేనో వాళ్ళు తిరిగొచ్చేదాకా ఖైదీల కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సింది అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి లేకపోయినప్పటికీ అప్పుడప్పుడు జరిగే సంఘటనలు మాత్రం ఇలాంటి అనుమానాలు ఎన్నో రేకెత్తిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసింగ్ పూర్తిగా మారిపోయింది సిటిజన్ ఫ్రెండ్లీ పేరుతో ప్రజలతో మమైక్యమై అనునిత్యం ప్రజలకు రక్షణ కవచంలా నిలుస్తున్నారు రాష్ట్ర పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు మంచి పేరుంది అయితే కొన్ని పోలీస్ స్టేషన్ల తీరు మరీ ముఖ్యంగా మందని పోలీసుల తీరు నిత్యం విమర్శల పాలవుతోంది పేర్కే ఫ్రెండ్లీ పోలీస్ కానీ ఖాకీల్లో కాఠిన్యం మాత్రం అంతే ఉంది మందని పోలీస్ స్టేషన్ ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది పొలిటికల్ పోలీసింగు ఉంటుంది
అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇక్కడ పోలీసులు పనిచేస్తారనే విమర్శలు గతంలో వినిపించాయి. 2017లో పరువు హత్యకు గురైన మధుకర్ అనే యువకుడి విషయంలో అనేక ఆధారాలు లభించి ఎన్నో విమర్శలు వచ్చినా ఆందోళనలు జరిగినా డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ అలాంటి సీనే రిపీట్ అయింది. 2 రోజుల క్రితం మందని పోలీస్ స్టేషన్ లో జరిగిన ఒక కస్టోడియల్ డెత్ వ్యవహారంతో పోలీసుల తీరు మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. మందని పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 25న కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారంతా అడవిలో జంతువుల వేటకు వెళ్తున్నట్లు తేలింది. అయితే వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాత్రంతా స్టేషన్లోనే ఉంచి తెల్లారి అందరినీ వదిలేశారు. ఈ 4లో శీలం రంగయ్య అనే వ్యక్తి మాత్రం బాత్రూంకి వెళ్లొస్తానని చెప్పి ఉరేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోపై ప్రాణాలు విడిచాడు. మిగిలిన వారంతా ఇంటికి వచ్చి తన భర్త ఇంటికి రాలేదంటూ రంగయ్య భార్య ప్రశ్నించేసరికి ఉరివేసుకుని చనిపోయాడంటూ తీరిగ్గా బదులిచ్చారు కాకీలు. పోలీసులు చిత్రహింసలకు గురి చేయటం వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడనేది రంగయ్య భార్య ఆరోపణ. తన భర్త మృతికి కారణమైన మందని పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేసిన హైదరాబాద్ సిపి అంజన్ కుమార్ సైతం మంథని పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో తనకు జరిగిన అన్యాయం గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక రోధిస్తోంది రంగయ్య భార్య. కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని అనుకుంటే విచారణ చేసిన పోలీసులు తమవారినే వెనకేసుకొచ్చారని, తన భర్తను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వారిని వదిలేశారని వాపోయింది. బాధితులకు న్యాయం జరగటం సంగతి పక్కన పెడితే కొంతమంది పోలీసులు చేస్తున్న అరాచకాలు మొత్తం వ్యవస్థనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇప్పటికే మోనార్కుల్లా ప్రవర్తిస్తున్నారని పేరు తెచ్చుకున్న మందని పోలీసులు ఇక మీదట కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారా, లేక ఎలాగో క్లీన్ చిట్ వస్తుంది కదా అని ఇంకా చెలరేగిపోతారా?